వాక్యం. అందుకే మనం యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఈ మహిమ గల వాక్యం రాయబడి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు రక్షణమనే వస్త్రమును దేవుడు మనకు దయచేస్తున్నాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యెషయా స్తోత్రం, యెషయా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యెషయా స్తోత్రం, యెషయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సూర్యుడిక, నీ సూర్యుడిక కృంకడు, కృంకడు, నీ చంద్రుడిక, నీ చంద్రుడిక క్షీణదశ నొందడు, క్షీణదశ నొందడు. ప్రభువైన నేను, ప్రభువైన నేను నీకు శాశ్వత జ్యోతి అగుదును, నీకు శాశ్వత జ్యోతి అగుదును. నీ విచార దినములు, నీ విచార దినములు ఇక ముగియను, ఇక ముగియను. చదువక మీరు లోపల స్వీకరించుకోండి. ఈ రోజు వరకు సూర్యుడు మీకు కనబడటలేదు కనుక ఒక భూమిలో సూర్యుడు లేదంటే ఆ క్రిమిలు పెద్దగా మారిపోతాయి. ఆ క్రిమిలు చంపబడవు. సూర్యుని ఉష్ణం లేదంటే అంతే, ఆ కోల్డ్లో ఆ వైరస్ పెద్దగా అయిపోతుంది. ఇంకా నీ సూర్యుడు కృంగడు, ఎప్పుడూ నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. నీ చంద్రుడిక క్షీణదశ నొందడు. ప్రభుడనైన నేను నీకు శాశ్వత జ్యోతి అగుదును. నీ విచార దినములు, నీ విచార దినములు ఇక ముగియను, ఇంకా ముగియను. కుడి చేతిని పైకి లేపి యెషయా చెప్పండి, యెషయా, యెషయా, నీ రక్తం వలన, నీ రక్తం వలన నేను కడుగబడి ఉన్నాను, నేను కడుగబడి ఉన్నాను, నేను రక్షింపబడి ఉన్నాను, నేను రక్షింపబడి ఉన్నాను, నీ బిడ్డగా మారిపోయి ఉన్నాను, నీ బిడ్డగా మారిపోయి ఉన్నాను. నా పాపం వలన, నా పాపం వలన నీ దూరమైనను, నీ నుండి దూరమైన కల్వారి రక్తం వలన, నీ కల్వారి రక్తం వలన నీ బిడ్డగా నేను మారిపోయినాను, నీ బిడ్డగా నేను మారిపోయాను, నీ దగ్గర చేరుకొని ఉన్నాను, నీ దగ్గర చేరి ఉన్నాను. కనుక నా విచార దినములు, నా విచార దినములు ముగింపబడి ఉన్నాయి. నా విచార దినములు, నా విచార దినములు ముగింపబడి ఉన్నాయి, ముగింపబడి ఉన్నాయి. నీ చంద్రుడు, నీ చంద్రుడు, నీ సూర్యుడు, నీ సూర్యుడు ఇంకా నా జీవితంలో, ఇక నా జీవితంలో ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10-11వ వచనము. యెరూషలేము ఇట్లనను, యెరూషలేము, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు, ఆయన నాకు రక్షణమను, రక్షణమనే వస్త్రములను తొడిగించెను, వస్త్రమును తొడిగించెను, విజయమను, విజయమని ఉత్తరీయమును కట్టబెట్టెను, ఉత్తరీయమును కట్టబెట్టెను. కుడి చేతిని పైకి లేపి ఆ వచనం మరొకసారి చెప్తాము. ప్రభు వలన నేను ప్రభునందు, ప్రభునందు ఆనందింతును, రక్షణమని ఆయన నాకు, ఆయన నాకు రక్షణమను, రక్షణమను వస్త్రములను తొడిగించెను, వస్త్రములను తొలగించెను, విజయమను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను, ఉత్తరీయమును కట్టబెట్టెను. ఒకసారి ఆయన నాకు, ఆయన నాకు రక్షణమను, రక్షణమను వస్త్రములను తొడిగించెను, వస్త్రములను తొడిగించెను, విజయమను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను, ఉత్తరీయమును కట్టబెట్టెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రక్తం వలన, ఆయన రక్తం వలన నీతిమంతులమైతిమే, మనము నీతిమంతులమైతిమే. వి ఆర్ జస్టిఫైడ్, వి ఆర్ జస్టిఫైడ్ బై యువర్ బ్లడ్ ఓ లార్డ్, బై యువర్ బ్లడ్ ఓ లార్డ్. యేసు నామమున, యేసు నామమున, యేసు రక్తములో, యేసు రక్తములో నేను పొందుకుంటున్నాను తండ్రి, నేను పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవది, ఈ యేసు రక్తములన పాపి అయిన నేను ఇప్పుడు పరిశుద్ధునిగా మారిపోతాను. ప్రైజ్ ది లార్డ్.
నా పాపం వలననే సాతాను నాలో ఆడుకొనగలిగాడు. సాతానుకి చెందినది నాలో ఉన్నప్పుడు ఆయనకి చెందినది నా జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు సాతాను నా నుండి తీసివేయబడినప్పుడు ఆయనకి చెందినది కూడా నా నుండి తీసివేయబడుతుంది. పాపం తీసివేయబడుతుంది. కల్వారి పరిశుద్ధం, కల్వారి నాదుని పరిశుద్ధం నాకు సొంతమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన లేఖ 13:12 ధ్యానించండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13:12 ఈ కారణములనే తన రక్తము చేత ప్రజలను పాపముల నుండి శుద్ధి నొనర్చుటకు యేసు కూడా నగర ద్వారమునకు వెలుపలనే ఆయన మరణించెను. ఎందుకంటే పాపం ఆయన్ని వెలుపల త్రోసివేసింది. ఇప్పుడు ఆ వెలుపల రక్తం చెంది ఆ వెలుపల ఆ మనిషిని శుద్ధి చేసి వెలుపల ఉన్న మనిషిని యేసు నగరంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆ కల్వారి పాపం ఏం చేసింది? మనిషిని లోపల నుండి వెలుపల వెళ్ళగొట్టింది. ఉన్నతమైన ఏదో తోట నుండి వెళ్ళగొట్టింది. ఇప్పుడు వెళ్ళగొట్టబడిన మనిషిని యేసు ఆ వెళ్ళగొట్టబడిన చోటలోనే ఆయన రక్తం చెంది మళ్ళీ ఆ మనిషిని జీవములోనికి, రక్షణములోనికి, పరలోకములోనికి ఆయన రక్తం ద్వారా తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపం ఆ దేహం త్రోసివేయబడును, కానీ ఆ రక్తములో జీవమున్నది కావున ఆ జంతువుని రక్తమును చిలకరించి దాని ద్వారా వారు విడుదల పొందుకున్నాము. మేము శుద్ధి చేయబడ్డాము, మేము మరొకసారి పరిశుద్ధులైపోయామని సత్యమును వారు నమ్మిరి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 5:10 ఇలా రాయబడి ఉన్నది. మెల్కీసెదెకు, అయ్యా నీవు జంతువుని రక్తం వలన నువ్వు ఆశీర్వాదం, నీవు సంతోషింపబడలేదు, కనుక నేను యేసు చెప్తున్నాడు. ఇదిగో 5:10 ఇదిగో నేను ఒక శరీరమును ధరించుకొని వచ్చినాను. ఇప్పుడు ఆ జంతువుని శరీరం కాదు, నేనే స్వయముగా దైవ కుమారుడే ఒక దేహమును పొందుకొని వచ్చినాను. ఆ దేహమును ఎందుకు పొందుకున్నాను? ఆ జంతువుని రక్తంలాగా ఈ నా దేహంలో కూడా రక్తం ఉన్నది. ఈ రక్తమును చెంది పాపులైన నా బిడ్డల్ని నేను పరిశుద్ధులుగా మారుస్తున్నాను. కుడి చేతిని పైకి లేపి చెప్పము, యేసయ్యా, నీ కల్వారి రక్తం వలన, నీ కల్వారి రక్తం వలన నన్ను పరిశుద్ధపరచి, నన్ను పరిశుద్ధపరచి, నన్ను శుద్ధి చేస్తున్నావు, నన్ను శుద్ధి చేస్తున్నావు, నీ బిడ్డగా మారుస్తున్నావు, నీ బిడ్డగా మారుస్తున్నావు. ఒకప్పుడు నా పాపం వలన పాపి అని పిలువబడిన నన్ను నీ కల్వారి రక్తము ఇప్పుడు నా మీద నేను చిలకరించుకుంటున్నాను. కావున నేను పరిశుద్ధునిగా మారిపోతున్నాను. నా పాపం కోసం నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఈ పాపమును మళ్ళీ నేను చేయనని ఒప్పుకుంటున్నాను. కనుక నీ కల్వారి రక్తం నన్ను శుద్ధి చేసి పాపి అయిన నన్ను పరిశుద్ధునిగా నీ బిడ్డగా మారుస్తుంది. యేసు నామమున యేసు రక్తము ద్వారా నేను పొందుకుంటున్నాను. ఓ పరమపిత. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందుకే లేవియ కాండము 17:11 పాపము ద్వారా దూరం చేయబడిన మనిషి మరొకసారి ఆయన రక్తం వలన ఆయన శుద్ధి చేయబడుతున్నాడు. అది మాత్రం కాదు, 6వదిగా మనం చేసేది, యేసయ్యా దివ్య శరీరమును పూజించి యేసయ్యా రక్తమును మనం పొందుట వలన మనం నిత్య జీవమునకు మనం పాత్రులుగా మారిపోతాం.
ప్రైజ్ ద లార్డ్. యేసు పలికాడు. మొదటి కొరింథీయులకు రాసిన లేక 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు యోగాను సువిశేషం 6వ అధ్యాయం 53 నుండి 57 వరకు చదువుతున్నాము. ఇది నా శరీరము, ఇది నా నిజమైన ప్రాణము. ఈ శరీరమును నీవు పూజించిననే తప్ప, ఈ రక్తంలో నువ్వు పాల్గొన్ననే తప్ప నీలో నిజమైన జీవము ప్రవేశింపదు, ఉండదు. కనుక నా రక్తమును త్రాగి నా శరీరమును పూజించిన వారు నా జీవమును పొందుకుంటారు. అందుకే దేవా, నేను నీ రక్తమును త్రాగుతున్నప్పుడల్లా, నీ భోజనమును పూజిస్తున్నప్పుడల్లా, నేను మరణం పొందు వరకు నీ రక్షణమును నేను ప్రకటిస్తూ ఉంటాను, నీ విడుదలను ప్రకటిస్తూ ఉంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వది, యేసుని దివ్య రక్తం మనం ఏం చేస్తుందంటే మన కోసం కల్వారిలో ప్రార్థిస్తూ ఉండును. యేసుని రక్తం మన కోసం ప్రార్థిస్తూ ఉందని మనము హెబ్రేయులకు రాసిన లేక 12వ అధ్యాయం 24వ వచనంలో 22 నుండి 24 వరకు మనం చదువుతున్నాము. అవును, 8వది, యేసుని దివ్య రక్తం మనకేం చేస్తుందంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం పలికినట్లు సాతాన్ని నలగ త్రొక్కుటకు మనకు శక్తి ఇస్తుంది. అందుకే మనము రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చదువుతున్నాము, యేసుని రక్తం వలన కడుగపడిన నేను నా పాదాల కింద సాతాన్ని నేను త్రొక్కివేస్తాను. ప్రైస్ ద లార్డ్.